పరిశుద్ధమైన తండ్రి నాయన ఈ చంటి బిడ్డలను దీవించు. ఈ కరోనా వైరస్ దినాలలో మమ్మలను తండ్రి ఓపు ఓడలో దాచినట్లు మా ఇళ్లలో దాచి ఈ చిన్న బిడ్డలు ఎంతో ప్రశస్తమైన వారు అయినా మేము కార్యక్రమాలాగా ఈ జూమ్ లో మేమందరం కూడి చేయుచున్నాం. తండ్రి బిడ్డలను దీవించి సంతోష ఆనందాలతో నింపండి. సైతాను వీరి ఖాళీ సమయాన్ని ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా దొంగిలించకుండా చంటి బిడ్డలను దీవించు తండ్రి. యేసు నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. చంటి పిల్లలు మీ అందరికీ యేసు ప్రభు పేరట ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మరి ఈ కరోనా సెలవుల్లో ఇంటికాడ విచారంగా కూర్చున్నారా? కూర్చోవద్దు. ఇగో మీ కొరకు ఆంటీలు అన్నయ్యలు చక్కటి ఏర్పాటు చేశారు. మీరందరూ ఈ యొక్క టేబుల్ దగ్గర కూర్చొని ఆనందించండి. ఆనందించండి, మరలా చెప్పుకున్న ప్రభునందు ఆనందించండి అన్నాడు పౌలు. పౌలు శ్రమలలో ఆనందించాడు. ఇగో మిమ్ములని కరోనా సెలవులలో ఆనందించడానికి ప్రభు ఈ చక్కటి ఏర్పాటు చేశాడు. కడిచండి బిడ్డలారా, ఆనందించండి. చక్కగా పాటలు పాడటం, మీరు గుడికి రావాలంటే 2, 3, 4, 5, 6, 10 కిలోమీటర్ల నుంచి రావా, కానీ మీ ఇంటికే బీబీఎస్ వచ్చింది. ఎంత ఆనందం! కాబట్టి ఇప్పుడు చక్కగా ఇంట్లో కూర్చొని పెన్ను పుస్తకం పట్టుకుని బైబిల్ దగ్గర పెట్టుకుని మీరు చక్కగా రాయండి. ఈ బాల్య దినాలలో రక్షణ పొంది దేవుడికి మహిమ తీసుకురండి. అనేక మంది అన్నయ్యలు అక్కలు ఈ సెలవు దినాల్లో కనిపెట్టి ప్రార్థన చేస్తున్నారు. మిమ్మల్ని కూడా దేవుడు అలాగా రక్షణ ఆశీర్వాదాలు ఇవ్వాలని నేను కోరుచూ ప్రభువును స్తుతిస్తున్నాను. మీ అందరికీ ఆ దేవుని పేరట శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని సంతోషముతో ఆనందముతో దేవుడు దీవించాలని కోరుతున్నాను. బాయ్ అందరికీ. దేవుడు మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి దేవుని మేము ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాము. పిల్లలు, మన శతకాంకలు చెప్పిన గ్రీటింగ్స్ విన్నాము కదా, మరి అట్టి విధంగా మనం జీవించడానికి దేవుడు మన కృపను దయచేయను గాక. మరి మన బుక్స్ ని బీబీఎస్ ఎట్లా రెడీ చేసుకోవాలో ఒకసారి నేను చూపిస్తాను. చూడండి, స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా ఎవ్రీ సండే మనం యూజ్ చేసే బుక్స్ ని యూజ్ చేసుకుని నేను చూపిస్తున్న పిక్చర్ వైస్ మీరు వాటిని రెడీ చేసుకోవాలి. కలర్ పేపర్స్ తో గానీ లేదా క్రయాన్స్ తో గానీ మీరు చక్కగా వాటిని రెడీ చేసుకుని దాని క్రింద మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టి జీఏఎఫ్ అని రాసి మీ నేమ్ రాయవలసి ఉంటుంది. అట్లాగే గర్ల్స్ కూడా నేను చూపిస్తున్న పిక్చర్ చూసి అట్లాగనే మీరు పేపర్తో కలర్ పేపర్స్తో కానీ క్రయాన్స్తో కానీ మీరు వాటిని రెడీ చేసుకొని దాని కింద మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టి మీ నేమ్ జీఎఫ్ అని రాయవలసి ఉంటుంది. పిల్లలు, D1, D2, D3 ఎట్లా రాసుకోవాలి అవన్నీ కూడా నేను చూపిస్తాను. స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా D1, D2, D3 ఫస్ట్ టాపిక్ నేమ్ అంటే మీరు మీ టీచర్స్ చెప్పినటువంటి స్టోరీలో ఉన్నటువంటి నేమ్ని అక్కడ రాయవలసి ఉంటుంది. దాని తర్వాత క్యారెక్టర్స్, ఆ స్టోరీలో ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు మీరు అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అట్లాగే మోరల్, మీరు ఆ స్టోరీలో తెలుసుకున్నటువంటి నీతిని అక్కడ మీరు రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ మెమరీ వర్స్, పిల్లలు ఎవరిసారి మీరు చెప్తున్నారు కదా, బై హార్ట్ చేయండి, చక్కగా నేర్చుకుని అక్కడ మీరు రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ యాక్టివిటీ, మన టీచర్స్ మనకి ఇచ్చినటువంటి హోంవర్క్ని అక్కడ కలర్ పేపర్స్తో కానీ లేదా క్రయాన్స్తో కానీ మంచి మంచి కలర్స్ యూస్ చేయండి, చక్కగా డయాగ్రామ్స్ గీయండి, లేదా మీ క్రియేటివిటీ అంతా యూజ్ చేసి మంచి మంచి ఐటమ్స్ని రెడీ చేస్తే మనం లాక్డౌన్ తర్వాత మనం వాటిని మన సండే స్కూల్లో డిస్ప్లే చేసుకోవడం జరుగుతుంది. పిల్లలు, మరి మన టీచర్స్ అందరూ మంచి మంచి బైబిల్ స్టోరీస్తో ప్రిపేర్ అయిపోయి మన ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మన అక్కలు కూడా మంచి మంచి యాక్షన్ సాంగ్స్ నేర్చుకొని మీకోసం చాలా శ్రమపడి మన ముందుకు వచ్చేస్తున్నారు. మనం మేమందరం సిద్ధంగా ఉన్నాము, మీరు సిద్ధంగా ఉన్నారా? దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నాము, దేవుణ్ణి నడవడానికి ప్రయత్నం చేద్దాము. దేవుడు మనందరికీ తోడుగుండను గాక. ఆమేన్. ఈ రోజు సువర్ణ టీచర్ డే వన్ లో అవిదేత వన్ లో వచ్చిన స్టోరీ గురించి మంచి బైబిల్ స్టోరీస్ చెప్పడానికి మనం ముందుకు వస్తున్నాం. జాగ్రత్తగా విందామా? ఈ రోజు బలాబిడ్డల సమస్యల గురించి మనం నేర్చుకున్నాం. చాలా కాలం క్రితం ఇస్రాయల్ దేశంలో మానవహాని మనుషులు అక్కడ జీవిస్తూ ఉండేవారు. అతనికి అతని భార్యకు పిల్లలు కలగలేదు. అయితే ఒక దినాన మానవ భార్యకు దేవుని యొక్క దూత ప్రత్యక్షమే, నువ్వు కుమారునికి అంటావు, నువ్వు గర్భం ధరించినప్పుడు నువ్వు ద్రాక్షారసం సేవించకూడదు, అలాగే అపవిత్రమైన దేవి ముట్టకూడదు, అలాగే పుట్టిన బిడ్డ కూడా తన తల మీద మరల కత్తి
వేయకూడదని సెలవిచ్చి వెళ్ళిపోతాడు. ఇస్రాయేలుని విభజిస్తున్న నుంచి కాపాడడానికి సంసోనుని దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని మానోహకి మానోహ భార్యతో చెప్పి వెళ్ళిపోతాడు. అయితే మానోహ భార్య పరిగెత్తుకుంటూ తన భర్తతో వచ్చి మిగిలిన సంగతులన్నీ తెలియజేసినప్పుడు మానోహ కూడా ప్రార్థన చేస్తాడు. మానోహ ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన ప్రార్థన ఆలకించి మళ్ళీ ప్రత్యక్షమవుతాడు. అలాంటి సమయంలో మానోహ భార్య మానోహ దగ్గరకు వచ్చి మళ్ళీ కనపడిన దైవజనులు గురించి చెప్పి తన భార్యతో మానోహ కూడా వెళ్ళి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు జరిగిన సంగతులన్నీ తెలియజేసి వాళ్ళని జాగ్రత్తగా ఉండమని పరమునకు ఆరోహణ అయిపోతారు. అయితే నదినా జరిగిన తర్వాత కొంతకాలానికి శ్రీ గర్భవతి కుమారుని కదా అది సంసోను అని పేరుపోతారు. అయితే ఒక రోజు ఇలా జరుగుతున్నప్పుడు ఎదుగుతూ ఉన్నాడు. నీలాగా సంసోను పెద్దవాడే ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క దీవెనలు అతనికి మెండుగా ఉన్నాయి. అలాగే అతని దేవుని యొక్క ఆత్మ బలముగా అతని మీద పనిచేయడం జరుగుతుంది. ఒక రోజు తిమ్నాతు అనే ప్రదేశానికి వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఒక భయంకరమైన సింహము గర్జిస్తూ తన మీదకి వస్తుంది అన్నట్టు. అలాంటి సమయంలో తన చేతిలో ఏక ఆయుధం లేకపోయినప్పటికీ మేక పిల్లని ఎలాగైతే ఉట్టిగా చంపేస్తారో అలాగ సింహాన్ని ఇలాగ చీల్చి చంపి పడేస్తాడు. అది ఈ సంగతి తన తన తల్లిదండ్రులతో కూడా ఎవరికి చెప్పలేదు. అయితే మళ్ళీ తిరిగి తిన్నాకి వెళ్తున్నప్పుడు కలేబరం వైపు చూసి తనని ఆ కలేబరంలో ఉంటున్న ఆ తేనె తీగను తేనె పట్టును చూసి ఆ దగ్గరికి వెళ్ళి దానికి దాన్ని కొంత తీసుకుని మళ్ళీ తల్లిదండ్రులకు కొంత ఇవ్వడం జరుగుతుంది. ఇలా జరుగుతున్న సమయంలో వివాహము జరుగుతున్న స్త్రీతో తన స్నేహితులతో కూడా ఒక ఇప్పుడు కథను వేస్తారు. ఇప్పుడు కథను వేసినప్పుడు ఇప్పుడు కథ ఏంటంటే బలమైన దానిల నుండి తిండి వచ్చాను తిన్న దానిల నుండి తిండి వచ్చాను అని ఇప్పుడు కథ వేస్తారు. అయితే ఇది ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలియదు. ఎందుకంటే అది చూసింది మాత్రం కేవలం సంసోను మాత్రమే. తన స్నేహితుల్ని ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పమని అడిగినప్పుడు వాళ్ళు ఎవరు చెప్పలేకపోతారు. అయితే వీళ్ళు అంటారు కదా, ముందే ఈ యొక్క ఇప్పుడు కథకు సమాధానం చెప్తే నేను నా దగ్గర ఉంటున్న మంచి ప్రశస్తమైన వస్త్రాన్ని మీకు ఇస్తాను, లేదంటే మీరు నాకు ఇవ్వాలని అంటాడు. అలాంటి సమయంలో మానోహ కుమారుడైన సంసోను ఈ విషయాలు ఎవరికి చెప్పలేదు కాబట్టి ఎవరికి తెలియదు. అయితే ఈ స్నేహితులందరూ ఏంటి ఈ విషయం మనకు అసలు అర్థం అవ్వట్లేదు అని సంసోను భార్యను ప్రేరేపిస్తారు ముందు ఎలాగైనా తెలుసుకొని మాకు చెప్పాలని. అయితే సంసోను భార్య అతని దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడి ఆ యొక్క సంగతులన్నింటినీ తెలుసుకొని తన స్నేహితులకి చెప్పారు. తన స్నేహితులకి చెప్పడం వల్ల ఏం జరుగుతుందండి, తన స్నేహితులకు చెప్పడం వల్ల తను చాలా బాధపడి కోపగించుకొని ఇవ్వాల్సిన దుస్తులు కూడా ఇచ్చేసి వెంటనే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు సంసోను భార్య ఏమవుతుందంటే తన స్వయంకి భార్యగా ఇవ్వడం జరుగుతుంది. ఈ కోపం చోటు ఉంటున్న సంసోను ఏం చేయాలో తెలియక ఏం చేస్తాడంటే 300 నక్కల్ని పట్టుకొని వాటి తోకల్ని కట్టి ఏం చేస్తాడంటే వాటి తోకల మధ్య గిరిటీలను కట్టి ఫిలిస్తీన్ యొక్క గోధుమ చేలలోనికి పంపిస్తాడు. చేలలోకి వెళ్ళినప్పుడు చేలన్నీ కాలిపోతాయి. వాటి యొక్క పంట పొలాలన్నీ కాలిపోవడం వల్ల చాలా నష్టం వస్తుంది. ఇది ఎవరి వల్ల జరిగిందంటే ఫిలిస్తీన్లో తెలుసుకొని ఈ కిమ్నాతుకు వచ్చినటువంటి సంసోను వల్ల జరిగిందని ఏం చేస్తాడంటే సంసోను చేసుకోవాల్సిన భార్యను అతని తల్లిని కూడా చంపేయడం జరుగుతుంది. అయితే తర్వాత ఇలా జరిగిన వెంటనే ఏం చేస్తాడంటే కోపంతో చాలా కోపంతో ఇలా చేసేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏతాను కొండ దగ్గరికి వస్తాడు. అయితే అక్కడ ఉంటున్న యూదావారు ఏం చేస్తారంటే ఈ యూదావారు ఈ యొక్క సంసోను అప్పచెప్పాలి, ఎవరికంటే ఫిలిస్తీన్లకు అప్పచెప్పాలనుకొని ఏం చేస్తారంటే యూదావారు ఆ సంసోనుని గట్టిగా కట్టుకు పట్టుకొని క్రొత్త తాళ్లను సంకెళ్ళుగా వేసి బంధించి తీసుకొని వెళ్తుంది. దేవుని యొక్క ఆత్మ అతని మీద బలంగా పనిచేయడం వల్ల ఆ కట్టెది తెగిపోవడం, అక్కడ ఉంటున్న పచ్చి దవడ ఎముకతోటి 1000 అక్కడే అప్పటికప్పుడే చంపేయడం జరుగుతుంది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సంసోను పట్టుకోవాలని ఫిలిస్తూ చాలా ప్రయోగాలు చేస్తారు. ఇలా వీళ్ళ యొక్క బలహీనత ఏమైనది అని తెలుసుకోవడానికి ఒక వేశ్య స్త్రీని ప్రేరేపిస్తారు. అలాంటి సమయంలో ఈ యొక్క సంసోను ఆ యొక్క వేశ్య స్త్రీ దగ్గరికి వెళ్ళడం చూసి ఇతని యొక్క బలహీనతను తెలుసుకొని ఏం చేస్తారంటే అక్కడ వారందరూ ఆ రాత్రి అంతా అతన్ని బంధించేసి మళ్ళీ ఆ పట్టణంలో బంధిస్తారు. బంధించినప్పుడు ఆ రాత్రి అంతా అక్కడ ఉండి సంసోను కనిపెట్టుకుంటూ ఉంటారు. ఎప్పుడు ఆ వేశ్య దగ్గరికి వెళ్ళడం వల్ల అతనికి అక్కడ పట్టుకెళ్ళడం జరుగుతుంది. అయితే ఈయన ఏం చేస్తాడంటే మధ్యరాత్రిలో వేసి ఆ 2 బంధువులను పట్టుకొని అడ్డకరతోటి వాటిని ఓడబెడుకొని భుజముల మీద పెట్టుకొని ఎవరైనా ఎదురుగానున్న కొండ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. ఎంత బలాఢ్యుడు అంటే అంత బలాఢ్యుడు.
కానీ చిన్న యొక్క బలహీనత వల్ల దేవునికి అవిధేయత చూపించాడు. అయినప్పటికీ దేవుడు తన ఆత్మను దాని మీద చాలా బలంగా ఉపయోగించుకున్నారు. ఎందుకంటే ఇస్రాయల్ జనాంగాన్ని కాపాడడానికి సంసోన్ని ఎన్నుకున్నారు. అయినప్పటికీ సంసోన్ ఏం చేశాడు, మళ్ళీ తిరిగి మళ్ళీ ఇంకొక వేశ్య దగ్గరికి వెళ్ళాడు. ఆ వేశ్యతోటి ఆ వేశ్య చాలా ధనానికి ఆశపడేది, సంసోన్ మీద ప్రేమ అనేది ఏమీ లేదు. కానీ ఇలాంటి సమయంలో వేశ్యతో ఈ ఫిలిస్తీన్ ఒప్పందం చేసుకుంటారు. చేసుకొని ఆ సంసోన్కి ఏదైతే బలహీనత ఉందో అది తెలుసుకున్న ఫిలిస్తీన్ అలాగే తనలో ఏ బలం ఉందో, దేని వలన ఎంత బలంగా ఉంటున్నాడో తెలుసుకోమని ఆ యొక్క వేశ్యైన స్త్రీని బలవంతం చేసి తెలుసుకోమంటారు. ఆ స్త్రీ మూడు సార్లు అడుగుతారు, మూడు సార్లు నీ చేయి నీ బలంలో నీకు ఇంత శక్తి ఉండడానికి నీలో ఏ బలం ఉంది అని అడిగినప్పుడు మూడు సార్లు మూడు రకాలుగా అబద్ధాలు ఆడుకొని ఆడి తప్పించుకోవడం జరుగుతుంది. ఇంకా చివరికి విసిగిపోయి తనలో ఉంటున్న ఆ బలం ఏంటో, తనలో ఉంటున్న ఆ యొక్క శక్తి ఏంటో ఆ దెలీలా అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. అయితే దెలీలా తన ఒడిలో ఆ సంసోను పడుకోబెట్టుకొని చాలా గాఢ నిద్రలో గడిపినప్పుడు ఫిలిస్తీన్ పిలిపించి ఆ యొక్క సంసోను యొక్క తలను పట్టించడం వల్ల సంసోను నిద్ర లేచినప్పుడు పాపం ఏం చేస్తాడు మామూలు స్థితిలో ఉన్నాడేమనుకొని చాలా తొందరగా లేచి నువ్వు నిధులుచుకుందాం అనుకుంటాడు. కానీ తనకు తను చూసుకున్నప్పుడు తన తల మీద ఉంటున్న వెంటుకలు అని కనపడలేదు సంసోనికి. అప్పుడు అనుకుంటున్నాడు ఇంత దారుబాటు స్థితిలో నేను పడిపోయానని. పాపం చివరికి ఈ సంసోన్ని తీసుకెళ్లి బానిస కినిస్తూ బానిసగా చేసేస్తున్నారు. ఆ బానిసలు ఏం చేస్తారు, తిరగలి విసురుతూ ఉంటారు. గానుగుడుగా తిరగలి విసురుతూ ఉంటున్నా తన వెంటుకలు మొదలుడ మొదలుపెట్టింది. అప్పుడు మళ్ళీ దేవుని యొక్క శక్తి తనలోనికి రావాలని మరి ఎక్కువగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఏసయ్యా తండ్రి అయిన దేవా ఒక్కసారి నాతో మాట్లాడు, నన్ను జ్ఞాపకం చేసుకో, ఈ పని చేసిన వీళ్ళందరినీ ఒక్క నిమిషంలోనే నేను వీళ్ళందరినీ సమాధి చేసి నా యొక్క పగను తీర్చుకుంటాను అనుకున్నాను. అలాంటి సమయంలో దాగోను దేవతకు ఫిలిస్తీన్లు మన శత్రువైన సంసోను బంధించబడడం మనకు దొరకడం, ఆయన బంధించి మనం ఇలా చేసి ఈ దాగోను దేవతకి మనము ఈయనే బలిగా అర్పిస్తామని అందరూ అనుకొని ఆ రోజు దాగోను గుడిలో ఒక విందు చేసుకుంటారు. ఆ సమయంలో ఈ యొక్క ఫిలిస్తీన్ల మధ్యలోకి సంసోను తీసుకొని రావడం జరుగుతుంది. తన చుట్టూ ఉంటున్న ఈ యొక్క ఫిలిస్తీన్లు అందరు ఏమనుకుంటున్నారు, అవమానపరుస్తున్నారు, ఈయన శక్తి ఏమైంది, బలిన బలం ఏమైంది అని ఎగతాళి చేస్తున్నారు. ఈయన ఇంతమందిని చంపేశారు, ఈ గ్రుడ్డి వాడ ఇంత బలహీనుడా, ఇలా ప్రాళ్ళతో కట్టబడిన ఇతనా అని ఎగతాళి చేస్తూ ఎంతో సంతోషంగా వాళ్ళు కాలం గడుపుతున్నారు. అలాంటి సమయంలో సంసోను ఆ దేవుని యొక్క దేవుని మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో తండ్రి, ఎస్ఏ నన్ను ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నేను వీరిని ఎలాగైనా వీరిని చంపేస్తాను అని అనుకుంటాడు. ఆ సమయంలో ఆ గుడికి ఆధారంగా ఉన్న రెండు మధ్య స్తంభంలో ఒక దానిని కుడి చేతికి మరొక దాన్ని ఎడమ చేతికి పట్టుకొని బలంగా లాగుతున్నప్పుడు ఫిలిస్తీన్లు అందరూ ఎక్కడున్నారు, దాగోను మందిరంలో ఉన్నారు. దాగోను మందిరంలో ఎంత మంది అయితే ఉన్నారో అలాగ లాగడం వల్ల అనేక మంది అక్కడికక్కడే చనిపోవడం జరుగుతుంది. ఫిలిస్తీన్లు అందరినీ ఒక్క దెబ్బతో చంపడం జరుగుతుంది. ఆ క్షణంలోనే సంసోను కూడా మరణించడం జరుగుతుంది. ఈ సంసోను గురించి మనం ఏమి నేర్చుకోవాలంటే, మనము ఆపదలో ఉన్నప్పటికీ, శ్రమలో పడిపోయినప్పటికీ, శోధన ఎదురైనప్పటికీ వాటిని అన్నిటినీ ఎదుర్కొనే శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కానీ మనం మన స్థితి ఏమైందో తెలుసుకోవాలన్న దిన బలమైన సంసోను బలహీనంగా ఎప్పుడు మారేది, తన యొక్క పరిస్థితి తన యొక్క స్థితి తను గుర్తులేకుండా తన దేవుని అవిధేయత చూపించడం వల్ల తన బలహీనపరచబడతాడు. కానీ తర్వాత తిరిగి మళ్ళీ దేవుని యొక్క శక్తిని పొందుకొని శత్రువులైన ఫిలిస్తీన్లందరినీ చంపడానికి ఉపయోగపడతాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31-32 వచనాల్లో సంసోను పేరు కూడా రాయబడి ఉంది. కాబట్టి మనము చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడే దేవుడు మనకి ఏదైతే బలంగా ఇచ్చారో, ఆత్మీయమైన ఫలం ఏంటో తెలుసుకోవడానికి మనల్ని మనము తగ్గించుకొని మన పాపములను గ్రహించి దేవుని సన్నిధిలో ఒప్పుకొని మనము విడిచిపెట్టినప్పుడు దేవుడు మనకు మేలు అనుగ్రహిస్తాడు, తనకు ఇష్టమైన పనిముట్టుగా వాడుకుంటాడు. దేవుని యొక్క వాక్యము దీవించిన గాక. దేవుని యొక్క కంటత వాక్యం మనము నేర్చుకుందాం. కీర్తన గ్రంథము 91వ కీర్తన 15వ వచనం. అతడు నాకు మరొకటగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలలో నేను అతనికి తోడయుండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయు చేత అతని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. అలాగే ఈరోజు మనము ఏమి తయారు చేయాలంటే యాక్టివిటీ
కంటత వాక్యం రాయాలి. ఒక షీట్ తీసుకొని దానికి సంసోను ఎలా ఉండాలి అని దేవతలతో చెప్పారా, అలాగా నువ్వు గర్భం ధరించినప్పుడు మతం తీసుకోకూడదు, అలాగే మంగళకత్తి శిశువు మీద మంగళకత్తి లేకూడదు, అపవిత్రమైనది ఏది తినకూడదు అని చెప్పారు కదా.